నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు మహిళల భద్రతకై విన్ ఫోరం సిద్ధం బాధ్యతల వివరాలు గోప్యంగా ఉంచుతామన్న ఏడీసీపి అజిత లబ్ధిదారులందరికీ గృహాలు ఇవ్వాలి లేదంటే పోరాటానికి సిద్ధం అంటున్న బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు రైతులకు సంఘీభావంగా ప్రజా గాయకుడు ఢిల్లీ వరకు పోరాటానికి సిద్ధం అంటున్న కళాకారులు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన విశాఖ బాలుడు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పత్రాన్ని అందజేసిన మంత్రి ముత్తంశెట్టి నగరంలో భారీగా గంజాయి రవాణా ముగ్గురు మహిళలతో సహా పలువురు అరెస్టు ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినప్పటికీ దాడులైతే ఆగడం లేదు వేధింపులు కుటుంబ సభ్యుల సమస్యలు మానసిక ఒత్తిడిలతో అధిక శాతం మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్య పరిష్కారానికి విశాఖ అధికారులు చర్యలు చేపట్టారు మూడు విభాగాలకు చెందిన మహిళా అధికారులతో ఓ ఫోరాన్ని ఏర్పాటు చేశారు దీని పేరే విన్ ఫోరం ఈ ఫోరానికి సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేశారు దీనికి సంబంధించిన వివరాలు ఏడీసీపీ అజిత వేజెండ్ల సిపి కాన్ఫరెన్స్ హాల్లో మీడియాకు వెల్లడించారు సమాజంలో మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే పరువు పోతుందన్న అభిప్రాయాన్ని పడేవారికి ప్రత్యేకంగా ఉమెన్ ఇన్ నీడ్ ఫోరాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు ఈ ఫోరంలో రెవెన్యూ శాఖ జీవీఎంసీ పోలీసు శాఖల నుంచి ముగ్గురు మహిళా అధికారులు ఉంటారన్నారు ఈ ఫోరం సభ్యులు ప్రతి మంగళ గురువారంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం రూమ్ నెంబర్ 15లో అందుబాటులో ఉంటారన్నారు బాధితుల వివరాలు గోప్యంగా ఉంచి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఈ మీడియా సమావేశంలో ఏసీపీ హర్షిత దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ గురుగుబెల్లి ప్రేమ్ కాజల్ తదితరులు పాల్గొన్నారు విన్ విమెన్ ఇన్ నీడ్ ఇది విశాఖపట్నం సిటీ పోలీస్ వాళ్ళ కొత్త ఇనిషియేటివ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ జీవీఎంసీ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఏంటంటే మహిళలు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళు భరిస్తున్న వేధింపుల్ని కానీ వాళ్ళు ఎటువంటి మానసిక అవరోధాలను కానీ ఎదుర్కొంటున్నా కానీ ఫ్రీగా వచ్చి మాట్లాడలేరు బయటికి కాగ్నిజబుల్ నేచర్ కానివి ఏమైనా కంప్లైంట్స్ ఉండి వాళ్ళు ఏమైనా తెలియజేయాలనుకుంటే దానికోసం ఈ విన్ ఫోరం అనేది పెడుతున్నాము సో మెయిన్గా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య తగాదాలు కానీ ఆర్ ఫ్రెండ్స్ అక్వాయింటెన్సెస్ మిత్రులు రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు వీళ్ళకి ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ ఉండి అమ్మాయిలు కష్టంలో ఉండి వాళ్ళు చెప్పుకోలేకపోతుంటే వాళ్ళు వచ్చి మా ఫోరంలో మాతో మాట్లాడగలుగుతారు సో ఈ ఫోరంలో బేసికలీ జీవీఎంసీ నుండి చంద్రిక గారు ఉంటారు రమణ కుమారి ఇస్ సిడిపిఓ ప్రాజెక్ట్ ఆఫీసర్ వాళ్ళు ఆవిడ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటారు దెన్ మన ఏసీపీ దిశ డాక్టర్ కాజల్ గారు ఉంటారు గత ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన టిడ్కో గృహాల లబ్ధిదారులందరికీ ఇళ్ల నిర్మాణం చేసి అప్పగించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉత్తర నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో టిడ్కో గృహాలు నిర్మాణం కోసం 2 ఎకరాల 36 సెంట్ల భూమిని కేటాయించారు అయితే శంకుస్థాపన జరిగిన తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో ఈ నిర్మాణాలు ఆగిపోయాయి భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ఈ స్థలంలో పర్యటించి లబ్ధిదారులను ఓదార్చారు ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 480 మందిని అర్హులుగా గుర్తించామని తెలిపారు అయితే ప్రస్తుత ప్రభుత్వం కేవలం 280 గృహాలు నిర్మించి మిగతా వారికి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయమై పునరాలోచన చేసి అర్హులందరికీ గృహాలు మంజూరు చేయకపోతే ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు పరశురామరాజు తదితరులు పాల్గొన్నారు జనవరి 2019లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో
ఆనాటి ఉన్న 34 వార్డులో ఇప్పుడు ఆ వార్డు నెంబర్ 45 అయ్యింది. సుమారు 2 ఎకరాల 36 సెంట్ల భూమిలో 480 ఇళ్ళు నిర్మాణం చేపట్టడం గురించి ఇక్కడ సుమారు 400 మంది ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళందర్నీ కూడా ఒప్పించి మీకు సంవత్సరం నరలో అంటే 15 నెలలు 18 నెలల్లో మీకు ఇల్లు ఇస్తామని చెప్పి వాళ్ళందర్నీ కూడా పాపం ఇక్కడి నుంచి ఖాళీ చేయించింది నేనే. ఖాళీ చేయించి వాళ్ళని రోడ్డు మీద పెట్టి ఇతర ప్రాంతాలకు కూడా వాళ్ళని పంపించేసి ఇక్కడ నిర్మాణం శంకుస్థాపన చేయడం జరిగింది 18 జనవరి 2019 లో. దురదృష్టవశాత్తు లేకపోతే అదృష్టవశాత్తు తెలియదు గానీ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఎక్కడ వేసిన పని అక్కడే ఉండిపోయింది. ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళలేదు. ఇంకొక దారుణం ఏంటంటే ఇప్పుడు ఇళ్ల నిర్మాణం ఏపీ డిడ్కో వారు చెప్తున్నది కేవలం 200 ఇళ్ళే కడతాము, మాకు ప్రభుత్వం ఇచ్చిన అధికారం గానీ ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారము ఇప్పుడు మాకు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారము 280 ఇళ్ళే కడతామంటున్నారు. ఇదివరకు 480 ఇళ్ళకి 280 ఇళ్ళే కడితే అంతకుముందు ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి తీరని అన్యాయం చేసిన వాళ్ళతోటి సమానం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చేసిన వ్యవసాయ చట్టాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా గాయకుల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పాట ద్వారా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా దేవిశ్రీ మాట్లాడుతూ రైతు అన్న 10 వేళ్లు మట్టిలోనికి వెళితేనే మన 4 వేళ్లు నోట్లోనికి వెళుతున్నాయన్నారు. అలాంటి రైతన్న నోట్లో మట్టి కొట్టి నూతన నల్ల చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే ఢిల్లీ వరకు తన పాట ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొయ్యి రామకృష్ణ, బొబ్బాది అప్పారావు, గోపినాయుడు, కోటేశ్వరరావు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. 14 రోజులుగా దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఈరోజు ప్రజా గాయకులు విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ భవన్ దగ్గర రైతులకు మద్దతుగా పాటే సంగీభావం అంటూ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతుల మీద ఉక్కుపాదం మోపుతా ఉందో, ఏదైతే నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులు కత్తులపైన రైతులు గొంతుకులపైన నరుకుతూ ఉన్నారో, మరి ఈరోజు రైతే లేకపోతే ఈ దేశానికి అన్నం పెట్టేవారు ఎవరు? బంగారు బిస్కెట్లు, కంప్యూటర్లు ఇవేవి తిని బ్రతకడు మనిషి, అన్నం తినే బతుకుతాడు. అటువంటి రైతు ఆ 10 ఏళ్ళు మట్టిలోకి వెళ్తేనే మనకు 5 ఏళ్ళు నోటికెళ్తాయి. అటువంటి రైతు గత 14 రోజులుగా పోరాటం చేస్తూ ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఎప్పటికైనా రైతులు చేస్తున్న ఆందోళనలకు దిగొచ్చి రైతు సంఘాలతో చర్చలు జరిపి ఆ చర్చలు సఫలం చేయాలని, ఆ చర్చలు సఫలం కాని ఎడల దేశవ్యాప్తంగా రైతులకి మా ప్రజా గాయకులు అండగా ఉండి పాటలు పాడి జనాలను చేతిరవలు చేయడం కోసం ఇటువంటి కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ రైతులతో చర్చలు జరిపి ఆ రైతులు ఆ ఏవైతే నల్ల చట్టాలు ఉన్నాయో ఆ నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి నేను పోరాటం చేస్తూ ఉంటాను పాట ద్వారా. అంతర్జాతీయ స్థాయి కరేటేలో 5 సార్లు విజయం సాధించిన విశాఖ కరేటే ఛాంపియన్ చాణిక్యను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించడం అభినందనీయమని కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కరణరెడ్డి నరసింహరావు కొనియాడారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సీతమ్మధారలోని క్యాంపు కార్యాలయంలో చాణిక్యకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ మెడల్ బహుకరించి సర్టిఫికేట్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మరో అతిథిగా పాల్గొన్న కరణరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ పరవాడ మండలం దేశపాత్రునిపాలెం గ్రామానికి చెందిన చాణిక్య చదువుతో పాటు స్పోర్ట్స్లోను కూడా రాణించడం విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతిని తేవడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా చాణిక్య మాట్లాడుతూ తల్లిదండ్రులు, మేనమామ సపోర్టుతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో గుర్తింపు సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మంత్రిని కలిసిన వారిలో చాణిక్య తండ్రి డాక్టర్ వెంకటరామారావు తదితరులు ఉన్నారు. చేతుల మీదుగా మన పరవాడ మండలం దేశపాత్రపాలెం గ్రామానికి చెందిన అమర్పిన్ని చాణుక్య సన్ ఆఫ్ రామారావు గారు. మన చాణుక్య గారు యూకేజీ నుంచి పీజీ వరకు కూడా చదువుల్లో A+ గ్రేడు, అదేవిధంగా 5 సార్లు కరాటేలో ఇంటర్నేషనల్ మెడలిస్టు, గోల్డ్ మెడలిస్టు. అందుకే ఆయనకి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు నమోదవుతుంది. మరి ఆ యొక్క సర్టిఫికెట్ మెడల్ కూడా ఈరోజు గౌరవ మంత్రివర్లు శ్రీ
ముత్తుశెట్టి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా మరి ఆయన మెడలో చాణక్య మెడలో వేసి సర్టిఫికెట్ కూడా ఇచ్చి అభినందించడం జరిగింది. మా స్పోర్ట్స్ తరపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు. మా చాణక్య నాకు మేనల్లుడు కూడా అవుతాడు. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా ఫ్యామిలీలో ఒక మెంబరు ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినందుకు. అదేవిధంగా ఇప్పుడు చాణక్య సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. మరి మన తెలుగువాడి పేరు అక్కడ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదవుతున్నందుకు ప్రత్యేకంగా మరి వాళ్ళ ఫాదర్ రామారావు గారికి ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు మరి అపాయింట్మెంట్ ఇచ్చి మెడల్ సర్టిఫికెట్స్ మన ప్రదానం చేసినందుకు గాను గౌరవ మంత్రివారు శ్రీ ముత్తుశెట్టి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా గర్వకరమైన సందర్భం ఇది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా బాగా చదువుకుంటూ వచ్చాను, అలాగే స్పోర్ట్స్లో కూడా రాణిస్తూ ఉన్నాను. సో కరాటే చిన్నప్పటి నుంచి మా డాడీ ఒక కరాటే మాస్టర్గా నాకు నేర్పిస్తూనే ఉన్నారు. ఇంత నేను కరాటే బాగా నేర్చుకొని అలాగే కరాటేలో ఒక 5 మెడల్స్ సంపాదించి చదువును కూడా ఎటు అంటే పక్కన పెట్టకుండా దాన్ని కూడా బాగా రాణిస్తూ 90% అబౌవ్ అన్ని అంటే యూకేజీ నుంచి పీజీ వరకు 90% అబౌవ్ ఉన్నాను నేను. అలాగే క్రికెట్లో కూడా డిస్ట్రిక్ట్ అలాగే నేషనల్ లెవెల్ వరకు నేను అంటే అదే గుర్తింపు పొందాను అన్నమాట. సో నాకు అంటే చిన్నప్పటి నుంచి మా డాడీ నాకు ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అలాగే ఏంటంటే మా మామయ్య గారు, కేఎన్ఆర్ గారు కూడా మాకు స్పోర్ట్స్లో ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే నాకు చేస్తూ ఉండేవారు అనమాట. సో నేను ఇలాగ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే వాళ్ళ ప్రోత్సాహమే దానికి కారణం. సో ధన్యవాదాలు. నగర వ్యాప్తంగా పోలీసు శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ తదితర విభాగాల పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తుండగా గాజువాక 2 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని సుమారు 40 కేజీల గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించిన వివరాలు ADCP అజిత వేజెండ్ల సిపి కాన్ఫరెన్స్ హాల్లో మీడియాకు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 4 విద్యార్థులు సీలేరు నుండి 15 కిలోల గంజాయిని పట్టుకొని తిరుపతి వైపు వెళుతుండగా శీలానగర్ ప్రాంతంలోని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొబ్బరితోట ప్రాంతంలో చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి గంజాయిని విక్రయిస్తున్న 3 మహిళలు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారి నుండి 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో ACPలు ప్రేమ్ కాజల్, హర్షిత తదితరులు పాల్గొన్నారు. సో ఇట్లా మీరు చూస్తున్నట్టు చిన్న చిన్న ప్యాకెట్స్ ఫ్రమ్ వాట్ ఆర్ కమిషనర్ పోలీస్ విశాఖపట్నం సిటీ పోలీస్ గారి ఆధ్వర్యంలో సిటీ టాస్క్ ఫోర్స్ అండ్ SCB మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సో ఆ స్పెషల్ డ్రైవ్లో భాగంగానే గాజువాక పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ నంబర్ 1214/2020 రిజిస్టర్ చేయటం జరిగింది. ఇందులో బేసిక్గా 4 అక్యూజ్డ్ ఉన్నారు. 4 కూడా అండర్ 30 ఇయర్స్. సో A1 అంకయ్య అర్జున్ ఏజ్ 24, A2 వి భరత్ ఏజ్ 23, A3 గిరీష్ సిద్ధేరాజు ఏజ్ 27 అండ్ A4 నదీం బాషా ఏజ్ 23. వీళ్ళు 4 కూడా కర్ణాటకకు చెందిన వాళ్ళు. ఇద్దరు షిమోగా డిస్ట్రిక్ట్ అండ్ ఇద్దరు నార్త్ బెంగళూరుకి చెందిన స్టూడెంట్స్. వీళ్ళు బెంగళూరు నుండి విశాఖపట్నం వచ్చి ఇక్కడ నుండి రెంటల్ బైక్స్లో సీలేరు వెళ్ళటం జరిగింది. అక్కడ 15 కేజెస్ ఆఫ్ గాంజా 3 ప్యాకెట్స్లో కొనుక్కొని వాళ్ళ రిటర్న్ వచ్చి తిరుపతికి వెళ్తుండగా ఇంటర్సెప్ట్ చేసి మేము వాళ్ళని నాప్ చేయటం జరిగింది. NDPS యాక్ట్ కేస్ అండర్ సెక్షన్ 20B అండ్ 8C రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం కలిసి 15 కేజెస్ ఆఫ్ కాంజా 3 ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది. పాత నగరంలో శ్రీకాంత్ అనే యువకుడి దాడిలో గాయపడిన వాలంటీర్ ప్రియాంక పరిస్థితి విషమంగా ఉంది. దీంతో తల్లిదండ్రులు KGH నుండి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్కి విన్నవించారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్ వి వినయ్ చంద్ను కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ చొరవతో ప్రియాంకను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రియాంకకు వైద్యం అందించడంలో డాక్టర్లు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని చెప్పారు. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్కి తరలించామని తెలిపారు. పాత నగరంలో పురాతన భవనాలు అధికంగా ఉన్నాయని, వాటిలో సెక్యూరిటీ తక్కువగా ఉండి యువత డ్రగ్స్కి వ్యసనాలకు అలవాటు పడి ఇటువంటి అసంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ భవనాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మొన్న 2వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. 39వ వార్డు కన్వేయర్ బెల్ట్ దగ్గర ప్రియాంక అనే అమ్మాయికి ఒక కుర్రవాడు వేధిస్తూ అసాల్ట్ చేయడం జరిగింది.
ఇంట్లో దాక్కుని మరి నాలుగు ప్రదేశాల్లోనేమో కత్తితోటేమో త్రోట్ని కూడా ఒక కోడిని కోసే మాదిరిగా కోసేశాడు. అదృష్టం కొల్ది అమ్మాయి ఏమో ఇప్పుడు ప్రాణంతో పోరాటం చేస్తా ఉంది. మా ఫ్యామిలీ కోరిక మేరకు సెవెన్ హిల్స్ హాస్పిటల్ జాయిన్ చేస్తే మా అమ్మాయి బతుకుతుంది, ఇక్కడ బాగా చేస్తున్నారు అని చెప్పేసి అన్న రిక్వెస్ట్ మీద కలెక్టర్గారితో మాట్లాడి ఇమీడియట్గా సెవెన్ హిల్స్ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు స్టేబుల్గా ఉంది. మరింత ఒక 3-4 డేస్లోని మనకి పూర్తిగా రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి కిరాతకమైన పనులు ఇది జరగకుండా ఉండేందుకు ఈరోజు కలెక్టర్ గారికి ఒక లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఎక్కువగా పాత నగరం అనగానే పాత బిల్డింగ్స్ డైలపేటెడ్ కండిషన్స్లో కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ది, రిజిస్టర్ ఆఫీస్ది, పోస్ట్ ఆఫీసెస్వి, ఫైర్ ఆఫీసెస్వి ఆ ప్రదేశంలో ఎక్కువగా ఏకాంతమైన ప్లేస్ సెక్యూరిటీ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అలాంటి ప్లేసెస్లో అన్నింటిలో కూడా ఈ మందు బాబులు అలాగే ఈ ఇంజెక్షన్స్ తీసుకోవడాలు, డ్రగ్స్ వాడడాలు, గంజాయి తాగడాలు, చిన్న చిన్న పిల్లల వయసులోనే ఇవన్నిటికి అలవాటు పడతామన్నారన్నమాట. అందుకనే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఇలాంటివి ఏదైతే ఉన్నాయో హనర్ చేసి బస్ చేసి అలాంటి వాళ్ళందరినీ కూడా హప్పెలు చేయమని చెప్పి పట్టుకొని తగిన శిక్షలు వేసి చేయమని చెప్పడం జరిగింది. నగరంలో పాములు బెడద ఎక్కువగా ఉంది. దీంతో స్నేక్ క్యాచర్ల కోసం నగరవాసులు వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఆ ఇబ్బందులు తొలగించారు. స్నేక్ సేవర్ సొసైటీ వ్యవస్థాపకుడు కిరణ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెక్టర్ 6లో స్నేక్ సేవర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యాసాగర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా జిల్లా నలుమూలల నుంచి పాములు పడుతూ వాటిని సురక్షిత ప్రాంతాలకు వదులుతున్నామని చెప్పారు. ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల్లో గృహాల్లో పాములు పట్టి ప్రజలను కాపాడామన్నారు. నగరవాసులు తమ హెల్ప్ డెస్క్ నంబరు 9849140500 అనే ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి తమ సేవలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. స్నేక్ సేవర్ సొసైటీ ఫౌండర్, గత 20 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్కి సంబంధించి సిపిఆర్ పరిసర ప్రాంతాల్లో గత 20 సంవత్సరాల నుంచి స్నేక్ రెస్క్యూ సర్వీస్ చేస్తున్నాను. తర్వాత గవర్నమెంట్ నుంచి గత 5 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ నుంచి ఆధారిత లైసెన్స్ వచ్చింది. పాములు పట్టడానికి సురక్షితమైన ప్రాంతాలు విడిచిపెట్టడానికి పర్యావరణ కాపాడేటటువంటి కోణంలో ఆలోచించి నాకు ఆధారిత లైసెన్స్ ఇచ్చారు. తర్వాత నేను స్నేక్ సేవర్ సొసైటీ ఫామ్ చేసి సుమారు 50 మందికి ట్రైన్ చేసి ఈరోజు పర్మనెంట్గా 18 మంది రెస్క్యూ టీంతో విశాఖ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో విశాఖ జిల్లాలు దాటి కూడా ఈరోజు వరకు సర్వీస్ చేసుకుని వస్తున్నాను. దాంతోపాటు మరి ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి, స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ సంబంధించి, స్టీల్ ప్లాంట్ ప్లాంట్కి సంబంధించి గత 12 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి సర్వీస్ని గుర్తించి ఆ రోజుల్లో యాజమాన్యం కానీ, ట్రేడ్ యూనియన్ కానీ, ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ, ఇక్కడ సంఘాలు కానీ, క్లబ్కు సంబంధించిన వ్యక్తులందరూ కూడా నాకు ప్రోత్సహించి ఇక్కడ నాకు ఉండడానికి నివాసానికి ఉచితంగా నివాసాన్ని అయితే గత 10 సంవత్సరాల క్రితం కేటాయించడం జరిగింది. ఒక అవుట్ సోర్స్ తరపు నుంచి మీ తరపు నుంచి ఇది ముఖ్యమంత్రి గారికో, స్థానిక నాయకులకో, కలెక్టర్ గారికి మీ ద్వారా వెళ్ళాలని, మా 18 మందికి కొంతమందికి బాగా ఆర్థికంగా ఇబ్బంది పడిన ఎవరికైనా అవుట్ సోర్స్ కింద జీవీఎంసీలో కనీసం జోరు పొక్కలను ఇద్దరం కలిపి మాకు హెల్ప్ చేసి మాకు సాయం చేసి మాకు ఉపాధి కల్పిస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మేము చేస్తున్నటువంటి రెస్క్యూ స్నేక్ రెస్క్యూ కాదు స్నేక్ రిస్కీ అయినా కూడా మేము పాములు పట్టడానికి మా ప్రాణాన్ని బలంగా పెట్టి జనానికి సర్వీస్ చేయాలని, పాములను కాపాడాలని, పాముల వల్ల మనిషి బలి కాకూడదు, మనిషి వల్ల పాము బలి కాకూడదు, అదేవిధంగా పర్యావరణం కూడా కాపాడేటటువంటి మంచి ఆలోచనలతో మంచి ఉద్దేశంతో సొసైటీ ఫామ్ చేసి ఈరోజు ఇంత రకమైన సర్వీస్ చేస్తున్నాం. దీన్ని అందరూ గుర్తించుకొని కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ మా స్నేక్ సొసైటీకి సంబంధించి కొన్ని పరికరాలు అవసరం ఉంటుంది, స్నేక్ రెస్క్యూ వెహికల్ అవసరం ఉంటుంది. నేను కరెక్ట్గా నోటీస్కి రేపు ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. మాకు స్నేక్ రెస్క్యూ వెహికల్ చాలా ఎమర్జెన్సీ నీడ్ అది, ఎందుకంటే నైట్ టైం రెస్క్యూ చేయడానికి మీరు లాంగ్ ఏరియాకి వెళ్ళాలి, నీకు రెస్క్యూ వెహికల్ కావాలి. కలెక్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయి మాకు సొసైటీని గుర్తించి మాకు అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి, ఏ క్షణాన్ని బతుకుతాం, ఏ క్షణం చచ్చిపోతాం మాకైతే తెలియదు, అయినా కూడా మేము సర్వీస్ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే మా సొసైటీ సంస్థలో ఉండేటటువంటి ఇప్పుడు పడుతున్న రిస్క్ చేస్తున్న వ్యక్తులకి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, సిహెచ్సిలు, పిహెచ్సిల్లో డెంటిస్టుల కొరత ఉందని, దీని దృష్ట్యా ప్రతి పిహెచ్సిలో ఒక డెంటిస్ట్ను నియమించాలని డెంటిస్టుల డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ శ్యామ్ జోయల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దీనికి సంబంధించి వినతిపత్రాన్ని స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు సీతమ్మధారలోని నివాస గృహంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంటిస్టులకు అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా అధికంగా ఉందని తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంటిస్ట్ నియామకాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విధులు నిర్వర్తించిన తమను పూర్తి స్థాయిలో నియమించాలన్నారు. వినతిపత్రం తీసుకున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. డాక్టర్లు జాత్సన, హైమ శర్మిల, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా డెంటల్ డాక్టర్స్లో కోవిడ్ 19 పాండమిక్లో జాయిన్ అయిన డెంటల్ డాక్టర్స్ అండి. మన వైజాగ్ డిస్ట్రిక్టే కాకుండా స్టేట్ వైడ్లో జాయిన్ అయిన డెంటల్ డాక్టర్స్ అండి. సో మేమందరం కూడా అవంత శ్రీనివాస్ సార్ని కలవడానికి అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ ఎందుకు వచ్చామంటే, ఇప్పుడు మాకు డెంటిస్ట్రీలో చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఆల్మోస్ట్ లాస్ట్ 5 ఇయర్స్తో కంపేర్ చేస్తే మాకు వచ్చిన సీట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్లో అట్లీస్ట్ ఒక 30 అరౌండ్ వరకు మాత్రమే ఉన్నాయి. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గించాలని చెప్పేసి మేము కోరుతూ శ్రీనివాస్ సార్ని మేము రిక్వెస్ట్ చేశాము. శ్రీనివాస్ సార్ని మన సీఎం సార్కి రిక్వెస్ట్ చేయమని చెప్పేసి, సో ఈ పర్పస్ మీద మేము సార్కి ఒక ఎజెండా మాది తెలిసానని చెప్పేసి వచ్చాము. సో ఇది సార్ దృష్టి తీసుకెళ్తామని చెప్పి సార్ కూడా మాకు ఇవ్వడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. సో అందుచేత మేము వచ్చాము. ఉత్తర నియోజకవర్గం తాడిచెట్లపాలెం కోడలలో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి విద్యా సంస్థల ప్రాంగణంలో పూర్ణ పుష్కల అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామివారి ఉత్తర నక్షత్ర పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తులసి భాస్కర్ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప పాటలతో భజన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్కేఎంఎల్ విద్యా సంస్థల చైర్మన్ నాగేశ్వరరావు, తులసి భాస్కర్లు మాట్లాడుతూ అయ్యప్ప మాలాధారణ అత్యంత పవిత్రమైందన్నారు. అయ్యప్ప స్వామివారిని కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్వామి మాలధారణ భక్తులు పాల్గొన్నారు. పుష్కల అయ్యప్ప స్వామి ఆధ్వర్యంలో మా గురువుగారు ఆదిమోహన్ రెడ్డి గారు శిశు బృందం అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం శ్రీ కనక మహాలక్ష్మి కాలేజీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వామి భక్తులు అలాగే శివుల స్వాముల భక్తులు చాలామంది వచ్చి చాలా సహకరించారు, స్వామివారికి ఆశీర్వాదం కూడా పొందారు. కాబట్టి నమ్మండి, నమ్మకమే మీకు చాలా విధంగా ముందుకు తీసుకువెళ్తుంది. నేనైతే నా జీవితంలోని అయ్యప్ప స్వామిని పూర్తిగా నమ్మాను, నమ్మాను కాబట్టే నేను ఈరోజు స్థాయిలో ఉన్నానని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను స్వామి. అది కూడాను స్వామిలందరికీ కూడా చదువుకుంటే అనేక సబ్జెక్టులు ఉన్నాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అనేక సబ్జెక్టులు ఉన్నాయి. కానీ క్రమశిక్షణ తప్పితే ఏ సబ్జెక్టులో కూడా మనిషి ముందుకు రాలేరు. అటువంటి పిల్లలందరినీ కూడా క్రమశిక్షణ బాటలో తీసుకొస్తున్న మా పూర్ణ పుష్కల అయ్యప్ప స్వామి పీఠం గురువుగారు ఆదిమోహన్ రెడ్డి గురుస్వామి, నిజంగా చెప్తున్నాను స్వామి, తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే మనకి చక్కటి దారి చూపించే మా గురువుగారు ఆదిమోహన్ రెడ్డి గురువుగారు. శిశువులందరూ కూడాను ఆయన చెప్పిన బాట విధంగా నడిచినట్టయితే చాలా చాలా ముందు ముందుకెళ్ళి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను మనసుపూర్వక కోరుకుంటున్నాను స్వామి. అయ్యప్ప ధార్మిక సంస్థ శ్రీ పూర్ణ పుష్కల అయ్యప్ప సేవా ట్రస్ట్ ద్వారా నిత్యం అయ్యప్ప పూజలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు వంటి మంచి బృహత్కర కార్యక్రమాలు చేస్తున్న శ్రీ ఆదిమోహన్ రెడ్డి గురువు గారు ఈరోజు శ్రీ కనక మహాలక్ష్మి డిగ్రీ కాలేజ్ అధినేత నాగేశ్వరరావు గారి కాలేజీలో అద్భుతమైన పూజ భజన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉత్తర నక్షత్ర అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం, ఆ ఉత్తర నక్షత్ర పూజను ఈరోజు ఇక్కడ నిర్వహించడం, భక్తులందరూ విశేషంగా వచ్చి
స్వామివారి ఆశీస్సులను తీర్థప్రసాదాలను తీసుకున్నారు. మాకెంతో సంతోషం స్వామి. కార్తీక మాసంలో ఇలా మాలలు వేసుకుని అయ్యప్ప స్వాములు క్రమశిక్షణతో చాలా ఆనందంగా హాయిగా ఆ స్వామివారి సన్నిధిలో కలిపి చివరికి ఇరుముడను అందించి వారి వద్ద ఆశీస్సులు తీసుకుంటారు స్వామి. విశాఖ నగరంలోని రైల్వే స్టేడియంలో కార్తీక్ రాహుల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ క్రికెట్ ఆడి లీగ్ను ప్రారంభించారు. నగరంలో రెండు మైదానాల్లో జరిగే 45 మ్యాచుల్లో 10 టీములు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 49 రోజుల పాటు క్రీడల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలపై మక్కువతో ఈ పోటీలు నిర్వహిస్తున్న వారిని అభినందిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి పోటీలు నిర్వహించి యువతలోనూ క్రీడా ప్రతిభను వెలికి తీయొచ్చని చెప్పారు. అకాడమీ ఏర్పాటుకు తన వంతు కృషిని అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో విజయఫ్ అధ్యక్షులు గంటల శ్రీనిబాబు, నిర్వాహకుడు మేడిది రాజా తదితరులు పాల్గొన్నారు. ప్రీమియర్ లీగ్ అనేది ఒక మొన్న ఓపెన్ చేయడం జరిగింది. కప్ కూడా ఓపెన్ చేసాం. ఇది 49 రోజుల పాటు విశాఖపట్నంలో ఇక్కడ మరియు స్టీల్ ప్లాంట్ స్టేడియంస్లో కంటిన్యూగా ఎన్నో జట్లు పాల్గొని ఒక మంచి క్రీడని క్రీడాకారుల్లో వెలిగి ప్రతిభను వెలికి తీసే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఒక అడ్వకేట్గా ఉండి కూడా ఈయన క్రీడలంటి ఉత్సాహంతో వీళ్ళ అబ్బాయి కూడా మంచి ప్లేయర్, అబ్బాయి అండ్ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్గా ఉన్నాడు. సో ఈ క్రీడలు క్రికెట్ మీద ఉన్న ఇష్టంతో ఈయన మొత్తం ఈయన సింగిల్ హ్యాండ్తోనే ఇది మొత్తం నిర్వహిస్తున్నారు. లాస్ట్ టైం మేము కూడా క్రికెట్ మ్యాచ్లు నిర్వహించి కపిల్ దేవ్ గారిని విశాఖపట్నం తీసుకొచ్చి కప్పు ఇప్పించడం జరిగింది. ఈ క్రీడాకారులను ప్రోత్సహించడం వలన మనకి కొంత ఒక్కొక్కసారి తెలియకుండానే మనలో మట్టిలో మాణిక్యాలాగా ఎవరు ఎవరిలో ఎవరున్నారో తెలియదు. మన నుంచి విశాఖపట్నం నుంచి కూడా వేణుగోపాల్ ఇలాంటి మన క్రీడాకారులు కూడా మనకి దేశం కోసం ఆడారు. అదేవిధంగా ముందు ముందు ఇలాంటి యువక క్రీడాకారులు కూడా మన దేశానికి ఆడి మన విశాఖపట్నానికి పేరు తీసుకొచ్చే విధంగా ఉంటారని ఆశిస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి చేసిన అందరు మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మేడిద రాజా గారి ఆధ్వర్యంలో మరి ఐపీఎల్ తరహాలోనే విశాఖ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నమెంట్ని ఈరోజు అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరై మరి ఐపీఎల్ తరహాలోనే వీపీఎల్ నిర్వహించడం అభినందనీయమని మరి రాజా ఒంటి చేత్తో ఈ టోర్నీ నిర్వహించడానికి ముందుకు రావడం ప్రశంసనీయమని చెప్పేసి కొనియాడారు. 25 రోజుల పాటు 49 మ్యాచ్లు దాదాపు 10 జట్లు ఆడనున్నాయి. మరిది నగరంలోనే వినూత్న తరహాలో నిర్వహిస్తున్నారు ఈ టోర్నమెంట్. ఇప్పటివరకు మనకు ఐపీఎల్ మాత్రమే తెలుసు. మరి వీపీఎల్ నిర్వహించాలంటే చాలా వ్యయ ప్రయాసాలు కోర్చిన కష్టం. అయినప్పటికీ కూడా రాజా గారు ఆయన కుటుంబ సభ్యులు ఈ మెగా టోర్నీ నిర్వహించి క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభా పాఠశాలను వెలికి తీసి ఈ నగరంలో ఉన్న అనేక మంది క్రీడాకారులకు ఉన్న స్థాయిలో అవకాశాలు కల్పించాలని దృఢ సంకల్పంతోనే ఈ మెగా టోర్నీని కండక్ట్ చేయడం జరిగింది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మహిళల భద్రతకై విన్ ఫోరం సిద్ధం, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్న ఏడీసీపి అజిత. లబ్ధిదారులందరికీ గృహాలు ఇవ్వాలి, లేదంటే పోరాటానికి సిద్ధం అంటున్న బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. రైతులకు సంఘీభావంగా ప్రజాగాయకుడు, ఢిల్లీ వరకు పోరాటానికి సిద్ధమంటున్న కళాకారులు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన విశాఖ బాలుడు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పత్రాన్ని అందజేసిన మంత్రి ముత్తంశెట్టి. నగరంలో భారీగా గంజాయి రవాణా, ముగ్గురు మహిళలతో సహా పలువురు అరెస్టు. న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.